Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన పొత్తులో ట్విస్ట్, చంద్రబాబుకు కొత్త సంకటం. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకు కాపులతో తలనొప్పి తప్పేటట్లు లేదు. ఒకందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే మరొకందుకు పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఆట ఇద్దరు ఆటగాళ్ల మధ్యే అంటే చంద్రబాబు పవన్ మధ్యే అయితే ఎలా ఉండేదో తెలియదు. కానీ మధ్యలో చాలామంది దూరేయడంతో ఆట మొత్తం కలగా పులగమైపోతోంది. ఇక ఇప్పుడు ఎలా ఆడాలన్న ప్లాన్ చంద్రబాబు పవన్ చేతిలో లేకుండా పోయింది. చంద్రబాబు పవన్ మధ్య పొత్తులోకి సంబంధం లేకుండానే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య దూరిపోయారు. పవన్ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటిస్తేనే కాపుల ఓట్లు పడతాయని ఉండవల్లి చెప్పారు. జనసేన మద్దతు కారణంగా కాపుల ఓట్లు పడాలంటే పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం తప్ప చంద్రబాబుకు వేరే దారి లేదని ఉండవల్లి చెప్పడంతో ఒక్కసారిగా కాపుల్లో గోల మొదలైపోయింది. ఉండవల్లి అలా చెప్పారో లేదో వెంటనే జోగయ్య అందుకున్నారు. పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే టీడీపీ జనసేనకు కాపుల ఓట్లు పడతాయని కండిషన్ పెట్టేశారు. అంటే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా పవన్ గనుక సీఎం అభ్యర్థి కాకపోతే కాపుల ఓట్లు పడవు అని జోగయ్య స్పష్టంగా చెప్పినట్లే. ఉండవల్లి జోగయ్య ప్రకటనలతో కాపుల్లో చర్చ మొదలైపోయింది. పవన్ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించాల్సిందే అనే డిమాండ్ ఊపందుకుంటోంది. అయితే కొండగట్టు మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ చేసిన ప్రకటనతో అంతా అయోమయం మొదలైంది. ఇలాంటి ట్విస్ట్ను చంద్రబాబు ఊహించినట్లు లేరు. అసలు చంద్రబాబు తాపత్రయమంతా ముందు తాను సీఎం అయ్యి తర్వాత లోకేష్ను సీఎం చేయడానికే, కానీ పవన్ను సీఎం చేయడం కోసం కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇలాంటి నేపథ్యంలోనే పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అంటే చంద్రబాబుకు పెద్ద తలనొప్పనే చెప్పాలి. పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే కాపుల ఓట్లు పడవు. అలాగని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీలోని నేతలు, కార్యకర్తలు ప్లస్ కమ్మ ప్రముఖులు ఎలా స్పందిస్తారో తెలియదు. చంద్రబాబు కష్టమంతా పవన్ను సీఎం చేయడానికైతే కాదు. మరిప్పుడు కొత్త ట్విస్ట్ను చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.